హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్వా లైఫ్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పగ్ డాగ్ ప్యూరిటీ చెక్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు తెచ్చుకోవాలనుకుంటారు కదా పగ్ డాగ్ అనేది, సో అది ప్యూర్ బ్రీడా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దీని గురించి అయితే 5 స్టెప్స్ ఉన్నాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఏ డాగ్ తెచ్చుకున్నా 3 మంత్స్ తర్వాత తెచ్చుకోండి, 3 to 2 మంత్స్ తర్వాత తెచ్చుకోండి, అది బెటర్. అప్పుడే మనకి డాగ్ యొక్క ప్యూర్ బ్రీడ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఫస్ట్ వచ్చేసి పగ్ యొక్క టెయిల్. పగ్ యొక్క టెయిల్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు రౌండ్గానే ఉంటుంది, అది ఎప్పుడు స్ట్రైట్గా కానీ కిందకి కానీ ఉండదు. బట్ పుట్టినప్పుడు అది కిందకుండే అవకాశం ఉంది. సో 2 to 3 మంత్స్ తర్వాత అది రౌండ్ అయిపోతుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే 2 to 3 మంత్స్ తర్వాత తెచ్చుకోండి, అప్పుడే మనకి ప్యూర్ బ్రీడ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే పగ్ యొక్క టెయిల్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి పగ్ యొక్క మౌత్, అంటే పగ్ యొక్క మూతి. సో పగ్ యొక్క మూతి ఎలా ఉంటుందంటే కొంచెం లోపలికి ఉంటుంది, సేమ్ చోచో మూతిలాగే ఉంటుంది దీని మూతి కూడా. సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే పగ్ యొక్క మూతి ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. థర్డ్ వచ్చేసి పగ్ యొక్క రింకిల్స్, అంటే పగ్ యొక్క ఫేస్ మీద రింకిల్స్ ఉంటాయి. అంటే రింకిల్స్ అంటే నుడతలు. సో కొంచెం నుడతలుగా ఉంటుంది పగ్ యొక్క ఫేస్ మీద. సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే పగ్ యొక్క రింకిల్స్ అనేవి ఉంటాయి, అంటే నుడతలు. సో వాటిని అయితే మనం రెగ్యులర్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి పగ్ యొక్క ఇయర్స్. పగ్ యొక్క ఇయర్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు కిందకే ఉంటాయి, సో అవి ఎప్పుడు పైకి లాగవు. సో ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే పగ్ యొక్క ఇయర్స్ ఎలా ఉన్నాయి అనేది ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి పగ్ యొక్క కోట్. పగ్ యొక్క కోట్ ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ పగ్ది షార్ట్ కోట్, షార్ట్ కోట్ కాబట్టి మనం ఎక్కువ గ్రూమ్ చేయక్కర్లేదు. సో ఇక్కడ మీకు పిక్ చూపిస్తాను. ఈ పిక్లో ఏంటంటే పగ్ యొక్క హెయిర్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది, అంటే దాని యొక్క కోట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.